నటి శ్రీరెడ్డి ఎంత బోల్డ్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు బోల్డ్నెస్ తో పాటు శ్రీరెడ్డికి డేరింగ్ కూడా ఎక్కువే ఏదో మాటలు చెప్పడం కాదు తరచు చేతల్లో కూడా చూపిస్తూ ఉంటుంది శ్రీరెడ్డి చూపించడం అంటే శ్రీరెడ్డి రొటీన్ తరహా ప్రదర్శన కాదు కానీ తనలోని డేరింగ్ నెస్ ను చెన్నై వీధుల్లో కూడా ప్రదర్శించి హాట్ టాపిక్ గా అవుతుంది టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఉరుకులు పరుగులు పెట్టించింది ఎంతో మంది ఇండస్ట్రీ రాజకీయ ప్రముఖులు నిద్ర పట్టకుండా చేసిన శ్రీరెడ్డి ఫిలిం చాంబర్ దగ్గర అర్ధనగ్న ప్రదర్శనతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది ఆ ఒక్క ఎపిసోడ్తో శ్రీరెడ్డి పేరు రోగిపోయింది ఆ తర్వాత నుంచి పాప బాధుడు మామూలుగా లేదు రోజుకో రసిక రాజు బండారం బయట పెడుతూ శ్రీరెడ్డి లీక్స్ పేరుతో సంచలనం అయింది పెద్ద చిన్న తేడా లేకుండా ఒక్కొక్కడికి చుక్కలు చూపించింది శ్రీరెడ్డి అయితే ఇండస్ట్రీ ప్రముఖులతో పెట్టుకోవడంతో శ్రీరెడ్డికి సినిమాల్లో అవకాశం లేకుండా చేశారు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా దాన్ని కూడా దూరం చేశారు అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడిన శ్రీరెడ్డి చెన్నైకి మకాం మార్చింది సినిమాల్లో ప్రయత్నాలు చేస్తూనే సోషల్ మీడియా ద్వారా ఆదాయాన్ని సంపాదించారు మార్గాలను అన్వేషించింది శ్రీరెడ్డి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో అసలు సిసలు నాటు వంటకాలను శ్రీరెడ్డి స్టైల్లో వండి వీడియోలను వదులుతోంది